మరికొన్ని గంటల్లో డ్వాక్రా మహిళల ఖాతాలకు డబ్బులు జమ చేయబోతుంది ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తూనే ఉంది. అందులో భాగంగా అనేక సంక్షేమ పథకాల్లో భాగంగానే 11 ఆగస్టు 11వ తారీఖున డ్వాక్రా మహిళల ఖాతాలకు అయితే డబ్బులు విడుదల చేయబోతుంది అన్నమాట. సో ముఖ్యంగా చూసుకుంటే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు వరుసగా 4వ ఏడాది ఈ నిధులు అయితే విడుదల చేయడం అయితే జరుగుతుంది. సో ప్రతి ఒక్క డ్వాక్రా మహిళకు కూడా ఈ డబ్బులు అయితే వారి ఖాతాలకు రావడం జరుగుతుంది అన్నమాట. సో ఈ విధంగా బటన్ అయితే నొక్కి మహిళల ఖాతాలకు అయితే డబ్బులు జమ చేయబోతున్నారు. అది కూడా చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ 0 వడ్డీ పథకం ద్వారా ఈ నిధులు అయితే విడుదల చేస్తున్నారన్నమాట. సో ఈ విధంగా డ్వాక్రా మహిళల ఖాతాలో వైఎస్ఆర్ 0 వడ్డీ డబ్బులు అయితే జమ కాబోతున్నాయి. అసలు 0 వడ్డీ పథకం అండి ఏంటంటే అనేది చూసుకున్నట్లయితే డ్వాక్రా మహిళలు బ్యాంకుల నుంచి లోన్లు తీసుకొని ఆ లోన్లతో పాటు వడ్డీతో సహా కలిపి కడుతూనే ఉంటారు. ఆ వడ్డీకి సంబంధించి ప్రభుత్వం అయితే తిరిగి మళ్ళీ డ్వాక్రా మహిళల ఖాతాలోనే జమ చేయబోతుంది అన్నమాట. ఆ వడ్డీ డబ్బులే మనకి 11వ తారీఖు ఆగస్టు 11న మరికొన్ని గంటల్లో మహిళల ఖాతాలోకి అయితే రాబోతున్నాయి. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నేను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుంది.